మనలో చాలామంది డబ్బులు లేకుండా డబ్బులు సంపాదించలేము అనుకుంటారు. కానీ డబ్బులు లేకుండా మనం కూడా డబ్బులు ఎలా సంపాదించాలో ఒక రియల్ లైఫ్ మోటివేషనల్ స్టోరీ ఆధారంగా తెలుసుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ స్టార్ట్ టుడే మోటివేషనల్ ఎపిసోడ్. జస్ట్ ఇమాజిన్ మీరు బ్లాక్గా ఉన్నారు, ఏదైనా తెల్లవాళ్ల దేశంలో పుట్టారనుకోండి. మీ దగ్గర కేవలం మీ అమ్మ ఉంది, జేబులో కేవలం 2800 మాత్రమే ఉన్నాయి. మీరు మీ లైఫ్లో ఏదైనా అచీవ్ చేయగలరా? అలాంటి పరిస్థితిని ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. సేమ్ ఇదే పరిస్థితి డేమండ్ జాన్తో జరిగింది. తనకి 10 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ డైవర్స్ తీసుకున్నారు. తను వాళ్ళ అమ్మతో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు తనకి 10 ఏళ్ళు, తనకి తెలుసు తను ఫాస్ట్గా ఇంటికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని. అప్పటి నుండే తను $2 కోసం పాంప్లెట్స్ పంచేవాడు. తనకి స్కూల్ అంటే పెద్దగా నచ్చేది కాదు. తను అనుకునేవాడు నేను స్టడీలో వీక్ ఉన్నానేమో అని. కానీ తర్వాత తెలిసింది తనకి డైలెక్సియా అనే డిజార్డర్ ఉందని. ఈ డిజార్డర్లో మనకి చదవాలనే ఉంటుంది, కానీ పదాల్లో కన్ఫ్యూజన్, చదివిన వాటిని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు, మైండ్లో పదాలు తిరుగుతూ ఉంటాయి. చదువు ఎలాగో అబ్బదు, సో వేరేది ఏదైనా చెయ్యి అని వాళ్ళమ్మ చెప్పింది. తనకి ఒకరోజు ఒక క్యాప్ నచ్చింది. అది చూసిన తనకి ఒక ఐడియా వచ్చింది, నా అలాగే చాలామందికి ఈ క్యాప్ నచ్చి ఉంటుంది కదా. సో తను ఆ క్యాప్ కొనలేడు. తన దగ్గర ఉన్న 2800తో దారం ఇంకా సూది కొన్నాడు. తనే స్వయంగా ఇంటికి వెళ్ళి అలాంటి క్యాప్నే చేశాడు. ఎన్నో తెలుసా, 80 క్యాప్స్. ఒక్కోటి 700 చొప్పున అమ్మితే 56,000 వచ్చాయి. అప్పుడే డేమండ్కి అర్థమైంది, నేను ఎలాంటి జాబ్ లేకున్నా నా క్రియేటివిటీతో డబ్బుల్ని సంపాదించగలను అని. అదే డబ్బు వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు దాన్ని ఖర్చు చేసేవాళ్ళు, కానీ తాను అలా చేయలేదు. ఆ డబ్బులతో మళ్ళీ రా మెటీరియల్ కొన్నాడు, మళ్ళీ క్యాప్స్ చేయడం స్టార్ట్ చేశాడు. స్లో స్లోగా ఈ ఫీల్డ్లో తనకి ఇంట్రెస్ట్ రావడం స్టార్ట్ అయింది. తనకు తెలుసు తను డ్రెస్ డిజైన్ కూడా చేయగలనని, కానీ అందుకు ఒక షాప్ ఓన్ చేయాలి. బట్ అంతా డబ్బు తన దగ్గర లేదు. కానీ వాళ్ళమ్మ నమ్మింది డేమండ్ని, వాళ్ళ ఇంటిని తాకట్టు పెట్టి $1,00,000 ఇచ్చింది. దాంతో ఒక బ్రాండ్ని స్టార్ట్ చేశారు. ఫుల్ ఫామ్ వచ్చేసి ఫరస్ బయాస్. వాళ్ళు ఏం చేశారంటే సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ఒకసారి మా షర్ట్ని మీ మ్యూజిక్ వీడియోలో లేదా ఏదైనా కాన్సర్ట్లో వేసుకోండి అని అడిగేవాడు. ఎందుకంటే అతని బ్రాండ్ని పబ్లిసిటీ చేసిన దగ్గర డబ్బులు లేవు. కొంతమంది నో చెప్పేవాళ్ళు, కొంతమంది వేసుకునేవాళ్ళు. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే ఆ షర్ట్ని మళ్ళీ తిరిగి తీసేసుకునేవాడు. కొంత టైంలోనే బ్రాండ్ బాగా ఫేమస్ అయింది. అంత ఫేమస్ అయ్యా కూడా తను పార్ట్ టైం వెయిటర్గా జాబ్ చేస్తూనే ఉన్నాడు. డేమండ్ మీద ఒక బుక్ రాశారు, పవర్ ఆఫ్ బ్రోక్. ఇందులో ఆయన కొన్ని చెప్పిన స్టెప్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. స్టెప్ 1, థింక్ బిగ్ బికాస్ ఏజ్ ఆర్ మనీ డస్ నాట్ మ్యాటర్. ఒకరోజు డేమండ్ దగ్గరికి యంగ్ అబ్బాయి వచ్చి నేను ఒక ర్యాపర్ని అవ్వాలనుకుంటున్నా, నాకు ఏదైనా అడ్వైజ్ ఇవ్వగలరా అని అడిగాడు. అప్పుడు డేమండ్ నాకు మ్యూజిక్ గురించి ఏమీ తెలియదు, నేను ఎలాగ ఇవ్వగలను అని చెప్పాడు. అంతలో అబ్బాయి దగ్గరికి ఆస్టన్ మార్టిన్ కారు వస్తుంది. అందులో ఆ అబ్బాయి డ్రైవర్ ఉంటాడు. అది చూసిన డేమండ్ని లైఫ్ బాగానే ఉంది, నువ్వేం పని చేస్తుంటావు అని అడిగితే ఆ అబ్బాయి నేను ఒక ర్యాపర్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఒక పెయింటర్ని, నాకు ఇన్స్టాగ్రామ్లో 100K ఫాలోవర్స్ ఉన్నారు, నేను లైవ్ పెయింటింగ్ వేసి దాన్ని ఒక షర్ట్ పైన అతికిస్తాను, దాన్ని 3000 నుండి 6000 వరకు అమ్మేస్తాను, వీక్లీ ఇంచుమించు 500 పెయింటింగ్స్ అమ్మేస్తాను అని చెప్పాడు. డైమండ్ బుక్లో ఇంకో ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది. ఒక ముసలి వ్యక్తి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అవుతున్న బిల్డింగ్లలో ఇంకా ఆఫీస్ టేబుల్లో టేబుల్ డెస్క్ ఫర్నిచర్ చేసేవాడు. ఇప్పుడు తనకి వయసు అయిపోయింది, అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎక్కి వర్క్ చేయలేడు, తను ఇల్లు గడవడం కూడా కష్టమైపోతుంది. అప్పుడే డేమండ్ని తనని పిలిచి ఒక చిన్న వుడెన్ హౌస్ వర్క్ చేస్తారా అని అడుగుతాడు. దానికైనా ఓకే చెప్తాడు. నిజానికి అది ఒక పెట్ హౌస్, అంటే పెద్దంటి వాళ్ళు పెట్స్ కోసం ఒక అందమైన ఇంటిని కట్టించాలని కోరుకుంటారుగా. సో ఆ ఇల్లు కంప్లీట్ చేస్తే $20,000 వస్తాయి, అంటే ఇంచుమించు 15 లక్షలు. ఇలాంటి ఇల్లు తను నెలకి 7 చేయగలడు, అంటే మంత్లీ 1 crore. దాంతో ఆ ఓల్డ్ మ్యాన్ లైఫ్ సెట్. స్టెప్ 2, రిమెంబర్ యువర్ డిసడ్వాంటేజ్ విల్ బికమ్ యువర్ అసెట్ ఇన్ ఫ్యూచర్. దీని గురించి చెప్తుంది ఏంటంటే, మీకు ఏదైతే ఇప్పుడు కష్టంగా ఉందో మీరు దాంట్లో ఓటమిని అంగీకరించరు, అదే మీకు వరంగా మారుతుంది. ఒక అబ్బాయి ఉండేవాడు, తన పేరు క్రిస్టోఫర్. తన పేదవాడు కానీ మైండ్ సెట్లో కాదు. తన స్కూల్లో మాత్రం మంచి మార్క్స్ వచ్చేవి, కానీ పై చదువులకి తన దగ్గర డబ్బులు లేవు. తనకి స్కాలర్షిప్ వస్తుందని తెలుసు, కానీ స్కాలర్షిప్ కోసం ఎలిజిబిలిటీ వాటి గురించి తనకు తెలియదు. ఇంటర్నెట్లో చూసేందుకు తన దగ్గర కంప్యూటర్ కూడా లేదు. తను డైలీ లైబ్రరీకి వెళ్ళేవాడు, అక్కడ ఒక స్టూడెంట్కి 30 నిమిషాల కంటే ఎక్కువ ఇంటర్నెట్ని యూజ్ చేసేందుకు పర్మిషన్ లేదు. తన దగ్గర టైం ఇంకా డబ్బులు రెండు కూడా లేవు. తను ఎలాగైనా స్కాలర్షిప్ గురించి తెలుసుకోవడానికి రోజు లైబ్రరీకి వెళ్ళేవాడు. నెట్ నుండి స్కాలర్షిప్ డేటాను కలెక్ట్ చేసి తెచ్చేవాడు. తను ప్రతి స్కాలర్షిప్ని ఫిల్ చేసేవాడు, అది 5,000 అవని 5 లక్షలవని, ఎలిజిబుల్ లేకున్నా కూడా ఫామ్స్ని ఫిల్ చేసేవాడు. దీన్నే పవర్ ఆఫ్ పూర్ పీపుల్ అంటారు. ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకపోయినా మీరు కష్టాలు చూసిన వాళ్ళు కాబట్టి ఏదైనా చేస్తారు, కానీ రిచ్ పీపుల్ అయితే ఏది చేయరు. అందుకే ఇది మనకు ఒక వరంలా మారుతుంది. క్రిస్టోఫర్తో కూడా ఇలాగే జరిగింది. తను ఒకరోజు అలాగే కూర్చున్నాడు, అప్పుడు తనకు ఒక ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచో తెలుసా, హౌడటో అల్గారి అసోసియేషన్ నుండి. తనకి $20,000 స్కాలర్షిప్ని ఇచ్చారు. క్రిస్టోఫర్ సంతోషానికి హద్దులే లేవు. అప్పుడే తన టీచర్ తారా దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆ టైంలో క్లాస్ చెప్తుంది. తన దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే తనే అప్లికేషన్ ఫిల్ చేయడానికి హెల్ప్ చేసింది. ఆ తర్వాత తనకి మిగతా ఆర్గనైజేషన్ నుండి కూడా స్కాలర్షిప్స్ వచ్చాయి. ఎంతో తెలుసా, $1.3 మిలియన్.
తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ తన మనసులో ఒక ప్రశ్న వచ్చింది, నేనంటే మొత్తం డేటా కలెక్ట్ చేసి స్కాలర్షిప్ సంపాదించా, నాలాంటి వాళ్ళు ఎంతోమంది అప్లై చేయలేదేమో, ఏమో వాళ్ళకి ఫిల్ చేయడం సరిగ్గా రాలేదేమో అనే బాధలో తనే స్కాలర్షిప్ తీసుకోలేదు. మళ్ళీ స్కాలర్షిప్ డేటాను కలెక్ట్ చేసి ఒక అప్లికేషన్ తయారు చేశాడు. దానికి ఒక పేరు కూడా ఇచ్చాడు, అదే స్కాలి. దీంట్లో ఏ స్టూడెంట్స్ అయినా వాళ్ళ క్వాలిఫికేషన్స్ పెట్టుకోవచ్చు. తన లాంటి చాలామంది స్టూడెంట్స్కి లైఫ్ ఇచ్చేలా మారాడు. ఇప్పటి వరకు స్కాలి ఎమ్ $15 మిలియన్ స్కాలర్షిప్ని ఇప్పించింది. ఈ వీడియోలో ఆధార్ ద్వారా తెలిసింది ఏంటంటే, 2 types ఆఫ్ పావర్టీస్ ఉన్నాయి. 1, పేదవాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం, ఇది వాళ్ళకి అడ్వాంటేజ్నే ఇస్తుంది. 2, మనకి ఏది రాదు అనుకోవడం, నిరాశ, వస్తుందో లేదో దానికోసం ఏం ట్రై చేస్తాం అనుకోవడం, బద్ధకం. ఈ బద్ధకం ఉంటే ఎంత డబ్బున్నా కొండల్లా కరిగిపోతుంది. మన సొసైటీలో ఎలాంటి ఇన్స్పైరింగ్ పీపుల్ చాలామంది ఉన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం, ఎలన్ మస్క్, సుందర్ పిచాయ్, వాళ్ళని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఈ స్టోరీ మీకు నచ్చుండదని అనుకుంటున్నాను. నచ్చితే చేసేయండి 30K likes. మరిన్ని వీడియోస్ కోసం వీఆర్ఆజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆల్లో పెట్టేయండి. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వాలి, డౌట్స్ అడగాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంది, వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి, అసలు మర్చిపోకండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.